హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని వాహనదారులకి రాష్ట్ర రవాణా శాఖ షాక్ ఇచ్చింది. బైక్ కలిగిన వారు 1000 రూపాయలు, ఆటో 2500, ఇక ఫోర్ వీలర్స్ కలిగిన వాళ్ళు 5000 రూపాయలు చెల్లించాల్సిందే. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే మీ దగ్గర 2-వీలర్ 4-వీలర్ వెహికల్స్ ఉన్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లు జాగ్రత్తగా చివరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ని సెలెక్ట్ చేయండి, అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వీరాల్లోకి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ ఏపీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఆదేశాలను సైతం జారీ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వాహనాల ఫిట్నెస్ పరీక్ష చేసేందుకు ఫీజు వసూలు చేయబోతోంది. దీంతో వాహనదారులపై భారం పడనుంది. తాజాగా రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వులు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేసాయి. పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా ఉండనున్నాయి. బైక్ రిజిస్ట్రేషన్కు 1000 రూపాయలు, ఆటో 2500, కార్లకు జీప్లకు 5000, అలాగే దిగుమతి చేసుకున్న కార్ల రిజిస్ట్రేషన్కు 40000 వరకు రవాణా శాఖ పెంచింది. అయితే ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన రవాణా ఇతర వాహనాలకు వర్తించనుంది. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన వాహనాల రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫీజులను రవాణా శాఖ ఈ విధంగా పెంచింది. సో చూసారుగా ఫ్రెండ్స్, మీ దగ్గర 15 ఏళ్లు దాటిన వాహనాలు ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజులు ఈ విధంగా ఉండనున్నాయి. ఇది వాళ్ళ వీడియో. ఇవిడని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.